సూర్య గ్రహణం సందర్భంగా ప్రసిద్ధ సేవాక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయాన్ని మూసివేయడంతో ఆలయ పరిసరాలన్నీ మూసిపోయాయి. ఉదయం ప్రాతకాల పూజా సుప్రభాత సేవ అనంతరం ఆలయాన్ని మూసివేశారు. సూర్యగ్రహణ సందర్భంగా మంగళవారం రోజున వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయాన్ని మూసివేశారు. స్వామివారికి సుప్రభాత సేవ ప్రాతకాల పూజలను చేసిన అనంతరం అర్చకులు అధికారుల నేతృత్వంలో ఆలయాన్ని మూసివేశారు. రాజన్న ఆలయంతో పాటు అనుబంధ దేవాలయాలైన శ్రీ భీమేశ్వర ఆలయం, బతికొచ్చమ్మ అమ్మవారి ఆలయం, నగరేశ్వర ఆలయంతో పాటు వేణుగోపాల స్వామి వారి ఆలయాల్లో ప్రాతకాల పూజలు నిర్వహించి ఆలయాలను మూసివేశారు. గ్రహణ కాలం ముగిసిన తర్వాత సాయంత్రం 5:30 ఆలయాలను శుద్ధి పుణ్యవచనం సంప్రోక్షణ అనంతరం ప్రదోష పూజలను వేద పండితులు అర్చకులు నిర్వహించి 8 సమయంలో యథావిధిగా భక్తులకు దర్శనానికి అనుమతించినట్లు వివరించారు. సూర్యగ్రహణ సందర్భంగా స్వామివారికి యథావిధిగా ప్రాతకాల ముందు మంగళ వాయిద్యాలు సుప్రభాత సేవ ప్రాతకాలు పోయి 5:30 దేవాలయం మూసివేయడం జరిగింది. సాయంకాలము గ్రహణ మోక్ష కాలానంతరం యథావిధిగా స్వామి యొక్క కపాటోద్ఘాటన తలుపులు తీసి స్వామివారికి సంప్రోక్షణ కార్యక్రమాలు చేసి ప్రదోష పూజ మహానివేదన అంతేకాకుండా మహానిషిద్య పౌర్ణమ సేవ లోక సంరక్షణ కొరకు చేయగలుగుతుంది. రాత్రి 7:30 తర్వాత భక్తులకు స్వామి దర్శనం ఇస్తుండడానికి అనుకూలత ఏర్పడుతుంది. ఇట్టి కార్యక్రమంలో ఈ సూర్యగ్రహణ సందర్భంగా అనుష్ఠాన పనులు భక్తులు స్వామి సంకీర్తన చేసి లోక సంరక్షణ కొరకై ఈ యొక్క అనుష్ఠానాలు జపస్సులను యొక్క భజన కీర్తనలను స్వామివారికి అంకితం చేయాలి. ఈ కార్యక్రమం లోక సంరక్షణ కొరకు చేసే ఈ కార్యక్రమం లోకా సమస్త సుఖినో భవంతు. నమః పార్వతీపతే హర హర మహాదేవ. బోలాటింకర భగవానికి జయ.